Kadapa Jilla Rajampet Niyojakavargam Siddavatam Mandalam Madavaram 1 2 3 Wardulalo Badude Badulu Karyakramam Nirvahincharu Perigina Nityavasara Vastulupai Mahilalu Yemi Konechatlu Ledani Anni Perigipoyayani Avedana Vyaktam Chesaru Perigina Vanta Gas Pai Kontamandi Mahilalu Mandala Telugu Tammulu Drushtiki Teesukochcharu Gata Prabhutvamlo Gas Dhara Chala Takkuvaga Undani Ee Prabhutvamlo Rendintulu Perigindani Mahilalu Avedana Vyaktam Chesaru ఈ కార్యక్రమంలో సిద్ధవటం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జ్యోతి మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ రామారాయుడు, రాజంపేట పార్లమెంటరీ కార్యదర్శి నాగమణి రెడ్డి, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు పి రామచంద్రయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రతినిధి గంజి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాధవరం 1-2-3 వార్షిక గ్రామ పంచాయతీలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆ పాత్రికేయులకు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఏమంటే ప్రజల వద్దకు మన ఈ ధరల గురించి తెలియని వాళ్ళకు అవగాహన కల్పిస్తూ మళ్ళీ ఇంకా 2 ఏళ్ళకి ఇంకా కొండెక్కిపోతాయని రేట్లన్నీ వాళ్ళకి తెలుపుతూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇంకా వాళ్ళు అప్రమత్తం చేస్తాను. ఈ ఎలక్షన్ వచ్చే తల్లికి ఎవరి పరిపాలన సుపరిపాలన అందిస్తారో చంద్రబాబు నాయుడు అందిస్తాడా ఎవడా అనేది అన్నీ వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం ప్రజల్లో. కాబట్టి ఇదంతా వాళ్ళు మా ప్రజలంతా అన్ని గ్రహించి వాళ్ళు ఈసారి వచ్చే ఎలక్షన్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. బాదుడే బాదుడే కార్యక్రమంలో ఈరోజు మాధవరం 1-2-3 వార్స్ గ్రామానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినందున ప్రజలు పడుతున్న కష్టాలను అంచనా వేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు ఈ యొక్క ధరల యొక్క పెరుగుదలను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని చైతన్యవంతులను చేసడానికి ప్రజల దగ్గర పంపించారు. ప్రజల యొక్క పడుతున్న అవస్థలన్నింటినీ కూడా ప్రతి కార్యకర్త ప్రతి యొక్క సభ్యులు చూసి అవస్థలను చూసి ఇక్కడ మీదటి నుంచి మనము మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వంతో పార్టీ వస్తేనే కానీ ప్రజలు జీవించలేమని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి బత్యాల చంగల నాయుడు గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ తిరిగి మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకొని ప్రజల యొక్క కష్టాలు తీర్చి రాష్ట్ర యొక్క అభివృద్ధి గాల్లో పడాలంటే పురోగతి అభివృద్ధి సాధించాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ మేము సిద్ధవటం మండలం మా 1-2-3 వార్డ్స్లో బాధుడే బాధుడు కార్యక్రమం జరుపుతున్నాము. ఈరోజు ఆదరణ పాత్రికేయ
స్నేహితులకైతేనేమి, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా అభివందనాలు. ముఖ్యంగా ప్రజల్లో ఈరోజు బాధుడే బాధ కార్యక్రమంలో చాలా విశేషమైన స్పందన వస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ నిత్యావసర రేట్లను బట్టి చాలా బాధపడుతున్నారు. ఆయన ఇచ్చే కొద్ది డబ్బులకు మాకు ఏమి రావడం లేదు అని అందరూ తెలియజేస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుతున్నారు. కాబట్టి ఇది కూడా మాకు సంతోషదాయకంగా ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల చాలా చైతన్యం వస్తున్నారు ప్రజల్లో కూడా. కాబట్టి ఆయన కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్న చంద్రబాబు గారు ఈ కార్యక్రమం పెట్టినందుకు. అలాగే బీసీఆర్ గారు, అదే మన చెంగలనాయుడు గారు, దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. ఆయన కోరిక నెరవేర్చాలని మేము కూడా ఇండ్లు తిరుగుతున్నాము. మేము తిరిగినందుకు ప్రజల్లో కూడా చాలా చైతన్యం వస్తుంది. కాబట్టి ఈ బాధ్యత బాధ్యకరం నిర్వఘ్నంగా కొనసాగుతుంది. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, మన చెంగలనాయుడు గారు ఎమ్మెల్యే అవుతారని మరీ కోరుతున్నాము, భావిస్తున్నాము. జై తెలుగుదేశం.